బ్యాగ్ పట్టుకుని కాలేజ్ కని బయలుదేరినాడు, కాలేజ్కే వెళ్తాడు. అలా కాకుండా రోడ్ల మీద తిరిగేవాడు మన టార్గెట్. అధ్యక్ష, భారత రాజ్యాంగంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి శాసనసభలో మరింత అత్యున్నత స్థానంలో మీరు ఈరోజు ఎంపిక కావడం అనేటువంటిది ఎంతో ఆనందదాయకం. 94లో మీతో పాటు శాసనసభ్యుడిగా ఎంపికై 5 ఏళ్ల పాటు మీతో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో రాజకీయ శిక్షణా తరగతుల్లో మీరు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలతో ఆనాటి కార్యకర్తల్ని తయారు చేసినటువంటి యంత్రాంగంలో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. మీరు ఈ శాసనసభకు స్పీకర్ కావడం అనేటువంటిది నిజంగా ఆనందదాయకమని తెలియజేస్తూ, ప్రజల ఆశలు ఆకాంక్షలు ఈ సభలో ప్రతిధ్వనించాలి, దానికి వేదిక ఈ శాసనసభ కావాలి, ఆ ప్రతిధ్వనించే భాగంలో మా గళాన్ని ఈ శాసనసభలో వినిపించేలా మీరు ప్రయత్నం చేయాలి అనేటువంటిది నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. 80వ సంవత్సరంలో, 90వ దశకంలో, 2000వ దశకంలో మారుతున్నటువంటి రాజకీయాల్ని, రాజకీయ విలువల్ని మీరు చూస్తూ వచ్చారు. ఈ సభ రూల్స్ బుక్ కన్నా ఎక్కువ సాంప్రదాయాల ప్రకారమే నడిచేటువంటిది మన అందరం కూడా గుర్తుంచుకోవాలి. సాంప్రదాయాల గురించి వినడానికి కూడా సహనం లేకపోతే సాంప్రదాయాలు మరుగున పడిపోతాయన్నటువంటి విషయాన్ని ఈరోజు మా పాలకపక్ష మిత్రులకు గుర్తు చేస్తున్నాను నేను. సాంప్రదాయాల్ని మేము కొన్ని నేర్చుకున్నామంటే, ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి సిహెచ్ రాజేశ్వరరావు లాంటి వ్యక్తులు, మరి పువ్వాడ నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు, విఠల్ రెడ్డి లాంటి వ్యక్తులు ఒక్కొక్కరు సాంప్రదాయాల్ని సభకు వివరిస్తుంటే ఓహో ఇలా నడవాలా అని ఆ రోజు యువకులుగా ఉన్నటువంటి మేము తెలుసుకున్నాం. అధ్యక్ష, పాలకపక్ష మిత్రులు కూడా సాంప్రదాయాల గురించి నిజమా కాదా అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే పాలకపక్షంలో వారికి ఉన్న సంఖ్యాబలంలో ఖచ్చితంగా వారు అనుకున్నదే జరుగుతుంది తప్ప వేరొకటే కాదు. ఈ సభకు ఉన్నటువంటి మూల సూత్రం ఏంది అనంటే, గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే బట్ అపోజిషన్ మస్ట్ హ్యావ్ ఇట్స్ సే అనేటువంటిది. కనీసం వీ మస్ట్ హ్యావ్ ఇట్ సే అనేటువంటి మూల సూత్రాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మాకు చెప్పేటువంటి అవకాశాన్ని ఈ సభ ఇవ్వాలి అనేటువంటిది ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. ఇవాళ నీలం సంజీవ్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకనంటే అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఆయన పార్లమెంటు అధ్యక్ష స్పీకర్గా ఎన్నికైన రోజున కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు అధ్యక్ష. ఎందుకు అనంటే తనకు పార్టీ అఫిలియేషన్స్ ఉండకూడదు, నిష్పక్షపాతంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు సంజీవ్ రెడ్డి గారు రాజీనామా చేసి ఆయన చేసినటువంటి సేవల్ని ఇందిరాగాంధీ నుంచి ఏ కమ్యూనిస్టు పార్టీల వరకు ప్రతి ఒక్కరూ కూడా అభినందించేలాగా ప్రవర్తించారు అధ్యక్ష. వారు గొప్పగా చదువుకున్న వ్యక్తి కాదు అధ్యక్ష. ఆ సభలో చెప్పిన దాని ప్రకారం ఒక కామన్ సెన్స్ తో, కామన్ మ్యాన్ సెన్స్ తో సభను నడిపినటువంటి వ్యక్తిగా నీలం సంజీవ్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోయారు అధ్యక్ష. మీరు కూడా అంతే విధంగా నిష్పక్షపాతంగా ఈ సభను నడిపించి ప్రజల మన్ననల్ని పొందాలి అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, ఈ సభ మీరు ఈ సభలో ఒక పక్షానికి చెందిన వారు కాదు అధ్యక్ష. యూ బిలాంగ్ టు ది హోల్ ఆఫ్ దిస్ హౌస్ అధ్యక్ష. ఈ సభకు ప్రతీక ప్రతిరూపం మీరే అనేటువంటిది కూడా ఈ సందర్భంగా ఒక్కసారి మీ ద్వారా సభకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష, ఈ సభ సజావుగా జరగాలనేటువంటి ఉద్దేశంతో, సభ జరుగుతున్నటువంటి విధానాన్ని ప్రజలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారి లైవ్ టెలికాస్ట్ విధానాన్ని తెలుగుదేశం పార్టీనే ప్రవేశపెట్టింది 94లో అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆ విలువల్ని మనం మరింత పెంచే దిశగా ఈ సభ చర్యలు కూడా ఉండాలి అనేటువంటిది కూడా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. కానీ నాకు తెలిసినటువంటి వ్యక్తిగా అద్భుతమైనటువంటి ప్రసంగాల్ని ఇవ్వగలిగినటువంటి మీరు మౌనంగా ఆ సీటుకు పరిమితం కావడము అనంటే ఖచ్చితంగా వ్యక్తిగతంగా మీకు అదొక పనిష్మెంట్ లాంటిది అనేటువంటిది నేను భావిస్తున్నా అధ్యక్ష. ఎందుకనంటే ఒక గంట నుంచి 2 గంటల పాటు
అనర్గళంగా అద్భుతమైనటువంటి ప్రసంగాల్ని ఉత్తేజపూరితంగా ఇవ్వగలిగిన మీరు మౌనంగా అందరి వాదనల్ని వినాల్సి రావడం అనంటే ఖచ్చితంగా మీకు ఒక పనిష్మెంట్ లాంటిది అనేటువంటి ప్రయత్నం మీకు గుర్తు చేస్తూ అధ్యక్ష మీకు ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నా అధ్యక్ష, ఆ కెమెరా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలకు చూపిస్తూ ఉంటుంది అధ్యక్ష, మీరు ఇట్లా మా వైపు చూస్తూ ఉంటేనే అందంగా రాష్ట్ర ప్రజానీకానికి కనిపిస్తారు అధ్యక్ష, మీరు లెఫ్ట్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది అధ్యక్ష, కాబట్టి దయచేసి ఎక్కువగా మీరు లెఫ్ట్ ప్రొఫైల్లోనే రాష్ట్ర ప్రజానీకి కనిపించండి, మా దృష్టిని వైపు కూడా మీరు చూడండి అనేటువంటిది గుర్తు చేస్తూ ఒకే ఒక్క మాటతో ముగిస్తున్నా అధ్యక్ష. స్పీకర్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ ది హౌస్ అన్నటువంటి మావలంకర్ గారి భాషని గుర్తు చేస్తూ ప్రజలకు సేవకులుగా మేము, ఈ సభకు సేవకులుగా మీరు, ఈ సభ ఔన్నత్యాన్ని ఔచిత్యాన్ని పెంచే దిశగా అడుగులు వేయాలని కోరుతూ మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారికి, మా చీఫ్ విప్ విప్లకి ఒకే ఒక్క ముక్క చెప్పదలుచుకున్న అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు గత సభలో శాసనసభ స్పీకర్ గారి ఎంపిక సందర్భంగా మాట్లాడుతూ పెద్దలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు అపారమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ఈ సభలో ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకులు, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు, ఇటువంటి అనుభవం కలిగిన మీలాంటి వారిని స్పీకర్గా ప్రపోజ్ చేయడం కొరకు యనమల రామకృష్ణుడు గారు వచ్చి ప్రపోజ్ చేస్తున్నాము, ప్రపోజల్కి మీ మద్దతు కావాలని నన్ను అడిగినప్పుడు ఒక్క నిమిషం కూడా హెజిటేషన్ అన్నది లేకుండా మా తరఫున యునానిమస్గా స్పీకర్ పదవికి దక్కేలా మీకు మా పట్టు మేము వచ్చామని మిమ్మల్ని అడిగామని మీరు దానికి సహకరిస్తున్నామని ఈ శాసనసభ ప్రతి తెలియజేస్తున్న విషయాన్ని మీ మిత్రులకు గుర్తు చేస్తున్నారు. అసత్యాల పునాదుల మీద మన వాదాన్ని నిర్మించుకుంటే ఏదో ఒక రోజున ప్రజాక్షేత్రంలో అది తుత్తు నీయలు కాక తప్పదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సభ ఔన్నత్యాన్ని పెంచే రకంగా మీరు మాకు అవకాశాలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాం అధ్యక్ష. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.